బాబు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు వైసీపీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చిత్తూరు తిరుపతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వచ్చిన చంద్రబాబు రేణుగుంట ఎయిర్‌పోర్ట్ లో పోలీసులు అడ్డుకున్నారు చంద్రబాబును కలిసేందుకు వెళ్తున్న మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని పల్మనేరులో పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమర్నాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో నిరసన వ్యక్తం చేసే ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాకు చిత్తూరు హెడ్ క్వార్టర్కు రావాలని నిన్న సడన్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే జిల్లాలో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని బెదిరించి భయపెట్టి తప్పుడు కేసులు బనాయించి వాళ్ళపైన అక్రమంగా కూడా దౌర్జన్యం చేస్తూ వాళ్ళని విత్డ్రా చేసుకునేదానికి పోలీస్ యంత్రాంగం పూర్తిగా కూడా సహకరించి అధికార పార్టీకి ఈ విధంగా చేస్తా ఉంటే దానికి సంబంధించినటువంటి భరోసా ఇవ్వడం కోసరం అదే విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఈ రోజు పోటీలో ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి ధైర్యం చెప్పడానికి చంద్రబాబు ఇక్కడికి రావడం గత ఎన్నికల్లో అంటే ఈ మధ్య జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఏవైతే అక్రమాలు జరిగాయో ఎక్కడైతే బెదిరించారో ఎక్కడైతే భయపెట్టారో వాటిపైన కూడా నిగ్గు తేల్చడానికి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగానికి రిప్రజెంట్ చేయడానికి దానికి నిరసనగా ఒక ధర్నా కార్యక్రమం చేయడానికి పార్టీ మమ్మల్ని అందరినీ కూడా అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేసి మమ్మల్ని నిలవరించడం అనేది మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇది కొత్త కాదు దాదాపు ఇప్పటికి నన్ను ఒక 20-25 సార్లు నిర్బంధం చేశారు హౌస్ అరెస్ట్ చేశారు ఏ కార్యక్రమం చేయాలని కాలు బయట పెట్టాలన్నా వెంటనే పోలీసులు రావడం నిర్బంధించడం ఇంట్లో నుంచి బయటకు పోయే పోలేకుండా అడ్డుకోవడం నాకున్నటువంటి హక్కుని నాకున్నటువంటి వ్యక్తిగతంగా నాకున్నటువంటి స్వేచ్ఛని అవన్నీ కూడా హరించేటువంటి పరిస్థితి ఈరోజు అధికార పార్టీ ప్రభుత్వం కావచ్చు మరి పోలీస్ యంత్రాంగం కావచ్చు వాటిని హరిస్తున్నారని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నా దీన్ని కూడా నేను తీవ్రంగా కూడా ఖండిస్తున్నా ఎన్నికల్లో నిజంగా న్యాయబద్ధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే
మళ్ళా రీ నోటిఫికేషన్ తెచ్చి ఈరోజు ఎవరినైతే అభ్యర్థులు బెదిరించారో భయపెట్టారో గతంలో ఏ రకంగా ఎన్నికలు జరిగాయి రెస్పెక్ట్ పాటిగా ఎన్నికలు జరిగితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోబోతుంది రాష్ట్రంలో అని తెలియజేస్తారు।